हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मण किचन नेटवर्क। ई रोज मनम चिक्कुडुगाय फ्राई चाला टेस्टीगा चेसुकोबोतुन्नाम। चिक्कुडुगाय फ्राई टेस्टीगा एला चेयालो पूर्ति तयारी विधानम इप्पुडु चूद्दाम। चिक्कुडुगाय फ्राई कोसम इला लेत चिक्कुडुगायलु ओक 1/2 केजी ई विधंगा सन्नगा कट चेसुकोनि पेट्टुकोवाली। चिक्कुडुगायलु शुभ्रंगा वाश चेसि ओक कुक्कर् लो वेसुकोवाली। टी स्पून साल्ट वेसुकोनी कोन्नि वाटर पोसुकोवाली। सर कलुपुकोनी 3 विजिल्स वच्चे वरकु मीडियम फ्लेम लो उडिकिंचाली। दीनिलोकी मनं स्टफ तयार चेसुकुंदां। जार लो ओक टेबल स्पून पुट्नालु वेसुकोवाली। वीटितो पाटे ओक 10 वेल्लुल्लि रेबल वेसुकोवाली। ओक टी स्पून जीलकर्र वेसुकोवाली। अलागे 2 टी स्पूनल कारं पोडि वेसुकोवाली। 1/2 టీ స్పూన్ salt వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి మళ్ళీ ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి। చిక్కుడుగాయ కర్రీ మంచి టేస్ట్ రావడానికి మసాలా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకుందాం। 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాను। చాలా బాగా ఉడుకుతాయి। చూడండి, ఈ విధంగా సాఫ్ట్ గా ఉడికించుకోవాలి। ఎందుకంటే దీని ఫ్రై చేయబోతున్నాం, కొన్ని కూడా వాటర్ పోయడం లేదు। ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి। వీటిని అలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది। ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నింటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు। ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరొక నిమిషం పాటు వేయించుకోవాలి। దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా కలిపి ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి। పోపు అంతా వేగిన తర్వాత ఉడికించిన చిక్కుడుగాయలు వేసి పోపులో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి। ఇలా సాఫ్ట్గా ఉడికించాం, మళ్ళీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక 2 నిమిషాల పాటు పోపులో ఫ్రై చేసుకోవాలి। పోపులో 2 నిమిషాల పాటు చిక్కుడుగాయలు వేయించిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, మసాలా పౌడర్ వేసుకొని చిక్కుడుగాయలకు అంతా పట్టే విధంగా అంతా కలుపుకోవాలి। ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి। నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించిన తర్వాత దీనిపై నుండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి। మీరు అంతా కలిసే విధంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది। బట్ టేస్టీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। మీరు కూడా ఈ విధంగా చిక్కుడుగాయ ఫ్రై కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।